పోలవరం మండలం గుత్తినదేవి రాఘవేంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరాన్ని జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు రెవరెండ్ డాక్టర్ ప్రసంగి విప్పర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిర నిర్వాహకులు రేవు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజుతో పాటు జీవేంవరం సర్పంచ్ నల్ల సుదర్శన్ రావు సంఘ పెద్దలు పాల్గొని మాట్లాడారు. ఐపోలవరం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు కే ఎలీషా, కార్యదర్శి పేతురు, సిహెచ్ పౌలు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. సైన్యములకధిపతి ఒక యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే స్థలము దొరికెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పాట పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము, పిచ్చుకలు పక్షి జాతిలో చాలా చిన్న సైజులో ఉండేటువంటి పక్షి పిచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగినట్లుగా చెప్పలు కొడుతూ మరి దేవుడు చక్కటి మాట. ఇలా చాలా మంది మానవులు అనుకుంటారు ఈ భూమి మీద బతకడానికి దేవుని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ మరణించిన తర్వాత కూడా కూడన్న వాళ్ళు మాత్రమే. అలాంటి సత్యాన్ని తెలియజేయాలని మరి దేవుడు ఆయన ఎన్నుకున్నాడేమో. వెళుతున్నప్పుడు దేవుడిని దీవించను కాక అని చెప్పి దేవునికి స్తోత్రం. అందరికి సెకండ్ ఇచ్చి అందరిని ప్రేమగా ఆహ్వానించేదట ఆ సంఘము. 80 మంది ఉన్న వాళ్ళు లేని తల్లి వల్ల ఆ సంఘము చేస్తారు. ఈ సంఘాలంతటికి ఈమె కట్టింది. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. చంద్రపాల గారు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత పాట పాడిన తర్వాత ఈ కార్యక్రమాలు ముగించుకోండి. అందుగా ఉంటారు. నా దగ్గర ఏదైతే ఏది కూడా ఆశించలేదు, ఏమి అడగలేదు. నా దగ్గర కూడా నేను సంగమంతా దేవుడి యొక్క మహాన్ ప్రేమను బట్టి, అంటే మనం ఏం చేయాలన్నా దేవుడి చిత్తమే ఉండాలి. దేవుడి చిత్తం లేకపోతే రూపాయి కూడా దేవుడు మనం ఎదురాము. మనం ఏమనుకుంటామంటే మన ఇది ఇచ్చేద్దాం అనుకున్నా కూడా దేవుడు తీసుకోడు. పాలకోట ప్రాంతంలో మరి నాన్నగారు చేయని పని దేవాది దేవుడు మరి కుమారుల ద్వారా మందిరం చాలామంది కడతారు. కానీ ఎంత సుందరమైన మందిరాన్ని మరి ఆలయంలోకి వచ్చామంటే ఈరోజు దేవుని చూసే విధంగా ఈరోజు ఆ మందిరాన్ని నిర్మించిన ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి దేవుడి దేవాల నుంచి కానీ చాలా ప్రాంతాల నుంచి వచ్చి దేవుని వాక్యం అందించిన వైవిధ్యం ప్రతి ఒక్కరికి దేవుని పేరు వందనాలు. రైపోలవరం మండలం పాస్టర్స్ తోటి దైవజనులందరికీ కూడా పేరు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంఘానికి అందరికీ కూడా దేవుని పేరు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను.